ఈ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు నిన్న రాష్ట్ర కేంద్ర బడ్జెట్ రిలీజ్ చేశారు దాంట్లో ఒక మహానాయకుడు అంటాడు ఆళ్ళసంఖ్య నాయకుడు ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ ఆయన చెప్తాడు వైసీపీ ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మేము నిధులు సరిగ్గా తీసుకురాలేకపోయామని మాట్లాడటానికి ఏమీ లేక మీరెళ్ళేమో వాళ్ళతో చట్టపాటాలు వేసుకుని మేమే మాట్లాడతామన్నీ ఈ రాష్ట్ర ప్రజల యొక్క అవసరాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని కేంద్ర ప్రభుత్వానికి తీసుకువెళ్తాం అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టడి చేస్తాం మేము కలిసి పనిచేసి ఈ రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు కోసం పనిచేస్తామని చెప్పేమో మాట్లాడతారు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాక వాళ్ళని అడక్క కేంద్ర ప్రభుత్వానికి బడ్జెట్లో సరైనటువంటి నిధులు పెట్టలేదని చెప్తారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలిస్తే రాజకీయాలు వదిలేసి సినిమాలు చేస్తానని చెప్పి ఆయన సినిమాలు చేసుకుంటున్నాడు అంటే అర్థం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాడని చెప్పి ఒప్పుకున్నాడా అని చెప్పి నేను ఆయన అడుగుతున్నా కాబట్టి మీరు అలయన్స్ బీజేపీతో పెట్టుకున్నారు కాబట్టి ఈ రాష్ట్రానికో రాష్ట్ర ప్రభుత్వానికో రావాల్సినటువంటి నిధుల కోసం మీరు కూడా పోరాడండి బీజేపీని ప్రశ్నించండి కానీ పనిచేసేటువంటి ప్రభుత్వం మీద పనిచేసేటువంటి ముఖ్యమంత్రి మీద అనవసరమైనటువంటి విమర్శలు మానుకోవాలని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారిని కోరుతూ పేద వర్గాలని పేద కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్దారులందరినీ వెరిఫై చేయమని చెప్పి నిజమైనటువంటి లబ్ధిదారులు అయితే వాళ్ళకి 100% ఉండాలి దొంగతనంగా దొడ్డిదారులు తీసుకున్నటువంటి పెన్షన్ని తీసివేయమని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశిస్తే ఈరోజు పెన్షన్లు పోయినాడు ఎవడన్నా 1 లక్ష 2 లక్షల మందికి పోతే పూర్తిగా ఆర్థిక స్తోమత ఉండి అడ్డగోలుగా ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకున్నటువంటి వారికే పెన్షన్లు కట్టాయి కానీ నిజమైనటువంటి లబ్ధిదారులకి ఒక్కళ్ళకు కూడా పోయినటువంటి పరిస్థితి లేదు ఇప్పటికైనా ఎవరికైనా పెన్షన్ కావాలంటే దీనికి ఈ నెలలోనే పెట్టుకోవాలి లేకపోతే ఈ రోజే పెట్టుకోవాలన్నటువంటి ఆంక్షలు లేవు మీకు పెన్షన్దారులు ఎవరికన్నా రాకపోతే గ్రామ సచివాలయంలో మీరు అర్జీ పెట్టుకోండి 72 గంటల్లో పరిశీలించి మీరు అర్హులైతే తప్పకుండా మీకు అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను